అన్నం తిన్న వాళ్ళే కండు తిరిగి అడ్డం పడ్డ క్లాస్కి పోయి తిన్న వాళ్ళు ఒక హాఫ్ ఎన్ అవర్ అయింది అంతే. మేళం దగ్గరికి వెళ్ళి మేళం కడుపు నొస్తుందన్న వాళ్ళు అటే పడ్డనంట. మేళం లేపిరు మళ్ళా తర్వాత అందరం బాగానే ఉన్నాం. హాఫ్ అన్ అవర్ తర్వాత చెల్లెళ్ళని స్టమక్ పెయిన్ అన్నాక మేళం దగ్గరికి తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ చూసి నేను పడిపోయాను. హెడేక్ తో పాటు మొత్తం కళ్ళు షేక్ అయిపోయి పడిపోయాను. వీళ్ళకి లంచ్ చేశారు. లంచ్ చేసేదాకా బాగానే ఉన్నారు. లంచ్ చేసిన తర్వాత కాసేపైనాక ఒక అమ్మాయి వచ్చింది, కడుపు నొస్తుంది అనేసి. ఒక 2-3 మెంబర్స్ వచ్చారు, అంటే రెగ్యులర్ మామూలుగా వస్తారు కదా అనేసి మేము జస్ట్ అబ్జర్వేషన్లు పెట్టాను. పెట్టిన తర్వాత ఇంకొక అమ్మాయి కళ్ళతీరు పడిపోయింది. అట్లా కిందికి వచ్చేసరికి మళ్ళీ ఒకరికి బై వన్ బై వన్ ఇట్లా అందరూ ఒకటేసారి వచ్చేసారు. ఇంకా ఇంకా అప్పటికల్లా మళ్ళీ సార్ కాల్ చేసి అక్కడ పిఎస్సికి తీసుకుని వెళ్ళామని అంటే అక్కడికి వెళ్ళి సార్ వాళ్ళు లేకుండే చెప్పదండి పిహెచ్సికి తీసుకుని వెళ్ళాము. అక్కడ లేకపోతే మళ్ళీ ఇక్కడికి అలే వామిటింగ్స్ చేసుకున్నారు. ఒక 3 మెంబర్స్ కళ్ళతీరు పడిపోయారు, మిగతా వాళ్ళు ఒక 4-5 మెంబర్స్ వామిటింగ్స్ చేసుకున్నారు. ఇంకా వీళ్ళందరికీ ఇప్పుడు కడుపు నొస్తుంది అనేసి అన్నారు. నార్మల్ క్యాబేజ్ కర్రీ, సాంబార్, ఎగ్స్ డైలీ పిల్లలకి ఎగ్స్ పెడతాము. ఎగ్స్ ఇంకా మేము స్టాఫ్ వాళ్ళందరం కూడా మేము అక్కడే తింటాం డైలీ. మేము వీళ్ళతో పాటు మేము తిన్నాము, పిల్లలందరూ తిన్నారు. లేదు కలితే ఏం లేదు సార్, మేము కూడా పిల్లలతో పాటు స్టాఫ్ మేము కూడా అక్కడే తింటాం. ప్రిన్సిపల్ మేనంత సహా మేము అందరం అక్కడే తింటాం. వీళ్ళ వీళ్ళకి పెట్టే ఫుడ్ తింటాం మేము కూడా.